హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టుడే మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏపీఎస్ WRESIS వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ మీ మొబైల్ మెసేజ్కి వచ్చి ఉంటుంది. ఎవరైతే వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకు వచ్చి ఉంటుంది. అదేంటి, డియర్ క్యాండిడేట్ నేమ్, ఏపీఎస్ WRESIS డైరెక్ట్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లొకేషన్ బుకింగ్ ఈజ్ ఓపెన్. ప్లీజ్ విజిట్ ది వెబ్సైట్ టు బుక్ యువర్ స్లాట్ అనేటువంటి మెసేజ్ మీరు ఏ నంబర్ అయితే మీరు ఇచ్చుంటుందో దానికి మీకు వచ్చి ఉంటుంది. సో దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటి, డైరెక్ట్గా ఏపీఎస్ WRESIS డైరెక్ట్ రిక్రూట్మెంట్ దానికి సైట్కి వెళ్ళిపోవాలి. చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు నేను సెర్చ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ వచ్చింది జ్ఞానభూమి ఏపీ గవర్నమెంట్ .in. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే సైట్ ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ సైట్ ఇలా, సారీ కొంచెం నెట్ స్లో ఉన్నట్టుంది అందుకే ఇలా వచ్చింది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది ముందు నుంచే వస్తుంది. దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్, నో యువర్ NQID, ప్రింట్ అప్లికేషన్, ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ అప్లికేషన్, ఇవన్నీ సర్వీస్ క్లోజ్డ్ అయ్యాయి. చూజ్ ఎగ్జామ్ సెంటర్ సిటీ అని ఉంది. మీరు దీన్ని స్మార్ట్ ఫోన్లోనే చూసుకోవచ్చు. నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి ఏం చేయాల్సినంతటువంటి కష్టమైన పనులు ఏం అవసరం లేదు. ఇక్కడ ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు డేట్ మన టైపింగ్లోనే హ్యాష్ అట్లా కొట్టేస్తే మళ్ళీ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. భద్రతా దృష్ట్యా ఇవి ఎంటర్ చేయట్లేదు. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని కొట్టిన వెంటనే మీరు TGT అప్లై చేసినట్టే, TGTకి సంబంధించి కేర్ టేకర్స్ వీటన్నిటికి అప్లై చేసినట్టే వాటికి డీటెయిల్స్ అన్నీ పడతాయి. దాని తర్వాత కింద డిస్ట్రిక్ట్స్ లిస్ట్ పడుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ అనుకోండి, విశాఖపట్నం అలా ఉంటుంది. అక్కడ ఆప్షన్స్లో కంప్లీట్గా ఎక్కడెక్కడైతే సెంటర్స్ అవైలబిలిటీ ఉంటుందో ఆ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ సెంటర్ అవైలబిలిటీ అంటే పాజిబిలిటీ, మనం ఎక్కడికి వెళ్ళి రాసుకోవాలనుకుంటే అవైలబిలిటీ మీకు ఇష్టమో మీరు దానికి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.